Hi, welcome back to Mubas Home. This is Bhavani. So, in a video, I have told you about 15 days of healthy food. I have shoot some clips. So, we change. Only dry fruits, only fruits, only vegetables. This is a lot of custom. So, but I have told vegetables, fruits and dry fruits. So, normal idli, rice, tune. Vegetables and fruits ఎలా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో చూసే ముందు సో మినిమం గా సో ఈ ఫుడ్ తినాలని అసలు ఏమీ ఉండదు కదా, బట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను. పాజిటివ్ అని తెలిసిన తర్వాత మనకి అబ్డోమినల్ లో కొంచెం పెయిన్ అనిపిస్తుంది. సో అలా పెయిన్ అనిపించినా అనిపించకపోయినా సరే మనం 4 liters ఆఫ్ వాటర్, మినిమం 4 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. పేషెంట్స్ కానీ ఇంకా మీరు ఇంజెక్షన్స్ కానీ ఏదైనా తీసుకుంటున్నా సో మీరు టెస్ట్లకి సో టెస్ట్ల వరకు వెళ్ళాల్సి వచ్చింది, హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది అని చూసుకుంటే కనుక 6 liters తీసుకోవడానికి ట్రై చేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. మా డాక్టర్ అయితే ఎప్పుడు కాల్ చేసినా సరే ఒకటే చెప్పేవాళ్ళు, లాట్ ఆఫ్ ట్రై టు టేక్ లాట్ ఆఫ్ వాటర్ అని చెప్పేవాళ్ళు. సో అంటే ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది కదా. సో ఇవి ఈ ఫుడ్ కాకుండా మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది వాటర్, అది కూడా హాట్ వాటర్. సో టాబ్లెట్స్ వేసుకోగానే హాట్ వాటర్ తాగలేము కాబట్టి ఇక అది తప్ప మిగతా అంతా హాట్ వాటరే, కంటిన్యూస్గా హాట్ వాటరే. మనం ఎప్పుడు వాటర్ తాగాలనుకున్నా లేకపోతే మనకి కొంచెం థ్రస్టీగా అనిపించినా సరే హాట్ వాటర్ ప్రిఫర్ చేయాలి. సో ఆ హాట్ వాటర్ ప్రిఫర్ చేసే బదులు ఇంకేదైనా డిటాక్స్ టీస్ కానీ హెర్బల్ టీస్ కానీ ప్రిఫర్ చేస్తే హాట్ వాటర్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇంకా దాంతోపాటే మనం మంచి కషాయాలను కూడా లోపలికి పంపించినట్టు ఉంటుంది అన్నమాట. సో ఒకటి రెండు కషాయాలు కూడా దీంట్లో ఉన్నాయి, ఈ వీడియోలో చూడండి. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి రెసిపీస్తో, యాక్చువల్గా లెంత్ ఎక్కువైపోతుందని నేను కొన్ని రెసిపీస్ అసలు పెట్టలేదు, ఓన్లీ 1 or 2 రెసిపీస్తోనే కంప్లీట్ చేయడానికి చూశాను. సో రేపు రేపటి వీడియోలో ఇంకొక మంచి ఐడియాస్తో ఎలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి అని మన డైట్లో రేపు వీడియోస్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. యా ఫస్ట్ ఒక 2 glasses వాటర్ తీసుకున్న తర్వాత ఏదన్నా ఒక డిటాక్స్ తీసుకోవడం కంపల్సరీ. సో మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ని ఇంప్యూరిటీస్ని అన్నిటినీ క్లీన్ చేయడానికి ఏదైనా ఒక డిటాక్స్ టీ తీసుకుంటే సో డే మొత్తంలో కూడా మనం యాక్టివ్గా కూడా ఉంటాం అన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 50 grams జింజర్ తీసుకొని ఒక 2 glasses ఆఫ్ వాటర్లో వేసేసి కచ్చా పచ్చాగా దంచి దాంట్లోనే 1 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా బాయిల్ చేస్తున్నాను. మనం జింజర్ని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ దాని నుండి మనకు ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి కారణం దానిలో ఉండే జింజరాల్ అనే ఒక పదార్థం అన్నమాట. సో దీనిలో ఉండే మైక్రోన్యూట్రియన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో అందుకని చెప్పి మార్నింగ్ జింజర్ ఉండే ఒక గ్రీన్ టీ తీసుకుంటే గనక సో మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా స్టమక్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటాయి, అంతేకాకుండా వీటిలో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి ఇడ్లీ దోశలో మెయిన్. సో నేను దాన్నే కొంచెం మోడిఫై చేస్తూ ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తూ బీట్రూట్ క్యారెట్ ఇడ్లీ చూపిస్తున్నాను. సో యాక్చువల్గా మనం దుంప జాతివి ఎక్కువగా తీసుకోకూడదని అంటారు కదా, కానీ దుంప జాతుల్లో కూడా కొన్ని మంచి ఉన్నాయి, అది ఒకటి అల్లం ఇంకొకటి బీట్రూట్ అన్నమాట. సో ఎక్కువ నీరసంగా తరచూ నీరసంగా ఉండే వన్ ఆఫ్ ద హ్యాబిట్ ఈ కోవిడ్కి ఎక్కువ నీరసంగా బీట్రూట్ ఎక్కువ తరచూ ఉండే నీరసాన్ని ఇట్టే తీసేయడానికి ఉపయోగపడే మంచి దుంప జాతి గడ్డ అన్నమాట. సో అందుకని చెప్పి ఒక 2 బీట్రూట్లని ఒక మిక్సీలో వేసుకొని ఈ ఇడ్లీ పిండిలో వేస్తున్నాను, ఇంకా 4 క్యారెట్లను కూడా. సో మనకి క్యారెట్ వల్ల యూజెస్ ఏంటంటే ఇది న్యాచురల్ స్వీట్నర్, ఇంకా మనకి చక్కెర స్థాయిలు మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ను కూడా మనకి ఎప్పుడు సమపాలలో ఉండేటట్టు చూస్తుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ని పెంచడంలో ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. బీటాక్రిటిన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా హై పొటాషియం కూడా మన క్యారెట్లో ఉంటుంది. సో ఈ రెండూ కలిపి ఇడ్లీ వేసుకుంటే సో మనకి స్టమక్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. సో క్యారెట్లో ఉండే ఇంకా ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే సో ఇవి మంచి ఒక కీ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. దేంట్లో అంటే ఫ్లషింగ్, టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ అవుట్ చేయడంలో, మన బాడీ నుంచి అవసరం లేని వ్యర్థ పదార్థాలు అన్నింటినీ తీసేయడంలో క్యారెట్ ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే దాంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటే మన లివర్లో ఉండే హార్మ్ఫుల్ టాక్సిన్స్ అన్నీ కూడా బయలౌట్ అయిపోతాయి అన్నమాట. క్యారెట్ ఇంకా బీట్రూట్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఆ తర్వాత దీంట్లోకి మంచి కాంబినేషన్ పుదీనా ఇంకా కొత్తిమీర చట్నీ, పల్లీలు కొబ్బరి తక్కువగా వాడుకుంటే చాలా మంచిది. ఇక నేను ఒక
గుప్పెడు కొత్తిమీర రెండు గుప్పెళ్ళ పుదీనా తీసుకున్నాను. ఈ కొబ్బరినా కొత్తిమీర చట్నీ చేసుకోవడం చాలా సింపుల్. సో వీటితో పాటు ఒక 50 గ్రాముల అల్లం కూడా తీసుకుంటున్నాను. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆకులు పుదీనా ఆకులు అన్నమాట. అంతేకాకుండా సో మన నోట్లో ఉండే హానికరమైన ఏ క్రిములైనా తీసేయడానికి ఈ ఆకుకూర చాలా హెల్ప్ చేస్తుంది. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, పుదీనా రిఫ్రెష్మెంట్ డ్రింక్స్, ఇంకా లేకపోతే చూయింగ్ గమ్స్, ఇవన్నీ కూడా నోట్ని నోట్లో ఉండే క్రిములన్నిటిని తీసేయటానికి అనమాట. సో మెయిన్ అవన్నీ కూడా పుదీనాతో చేయటానికి కారణం. సో పుదీనాలో క్రిములను నాశనం చేసే గుణం ఎక్కువ అనమాట. సో మనకి తెలుసు కదా, కోవిడ్లో ఎక్కువగా మనం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇంకా నోస్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఎక్కువగా బాధపడుతూ ఉంటాము. సో మనకు పుదీనా కొత్తిమీర ఈ రెండింటిలో ఇన్ఫెక్షన్స్ని కానీ సో మన టంగ్ని క్లీన్ చేయడంలో కానీ చాలా హెల్ప్ అవుతాయి. సో పుదీనా కొత్తిమీర టీ కానీ లేదంటే కషాయం కానీ లేదంటే ఇలా చట్నీలో ప్రిఫర్ చేస్తే డే మొత్తంలో ఇవి మన ఇమ్యూనిటీని కూడా హెల్ప్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. సో నేను ఇక్కడ అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేయించుకొని పుదీనా కొత్తిమీరని కూడా వేయించి తగినంత ఉప్పు కొంచెం బెల్లం వేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. సో ఇంకా మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉండి చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా కానీ మనకు సరిపోయే ఒకే ఒక్క ఫ్రూట్, అది లెమన్. సో ఒక 1/2 లెమన్ని ఈ చట్నీలో పిండుకుంటే టేస్ట్కి టేస్ట్. అంతేకాకుండా మన హెల్దీ పుదీనా కొత్తిమీర చట్నీ విత్ బీట్రూట్ క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోతాయి. సో ఈ ఇడ్లీ వేయడానికి ఒక 3 టిప్స్ చెప్తానండి. క్యారెట్ బీట్రూట్ తురుము అనేది మనం తీసుకున్న పిండికి ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి, తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. నేను ఇక్కడ 4 ప్లేట్లకి ఒక 6 వెజిటేబుల్స్ అంటే 2 బీట్రూట్లు, ఒక 4 క్యారెట్లు తురుము వేసుకున్నాను అనమాట, మిక్సీ పట్టి వేసుకున్నాను. సో ఇడ్లీ అనేది అంటుకోకుండా రావడానికి ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ హాట్ వాటర్ ఉంటుంది కదా, మనం తీసుకునే స్పూన్ని ఆ హాట్ వాటర్లో ముంచి ఇడ్లీని తీస్తే చక్కగా వచ్చేస్తాయి. ఇంకొకటి బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండదు. సో దీంట్లో ఒకటి డౌట్ లేనిది ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి, అసలు అది చెప్పనవసరం లేదు. బట్ కుక్ చేసుకునేటప్పుడు ఇంకా ఏంటి ఇంకా మెత్తగా ఉన్నాయి ఉడకలేదు అని అనుకోకుండా ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా చేసుకుంటే సరిపోతుంది. నేను ఆ రోజు తీసుకున్న బ్రేక్ఫాస్ట్ పుదీనా కొత్తిమీర చట్నీ బీట్రూట్ క్యారెట్ ఇడ్లీ, ఇంకా వాటితో పాటు ఒక 12 అవర్స్ బిఫోర్ నైటే సోక్ చేసుకున్న ఎనీ డ్రై ఫ్రూట్స్. మనకు తెలిసిందే కదా, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. సో ఏ డ్రై ఫ్రూట్స్లో అయినా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, పల్లీలు ఇవి తీసుకోవాలనుకున్నప్పుడు వాటిని నానబెట్టి తీసుకుంటే వాటిలో ప్రోటీన్ డబుల్ అవుతుంది అనమాట. సో అలానే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 11:30కి మళ్ళీ ఒక గ్రీన్ టీ ఏదైనా తాగేవాళ్ళం. సో ఈ గ్రీన్ టీకి ఇక్కడ నేను చూపిస్తుంది అయితే పుదీనా గ్రీన్ టీ అనమాట, మెయిన్ ఇక్కడ పుదీనానే. సో పుదీనా అల్లం గ్రీన్ టీ, దీన్ని నేను ఎక్కువ పెట్టేసేసి ఈ పుదీనా అల్లం గ్రీన్ టీని ఒకేసారి 11:30కి ఎక్కువగా ప్రిపేర్ చేసేసి డేలో ఒక 2-3 టైమ్స్ అలానే తీసుకునేవాళ్ళం, మళ్ళీ కావాలన్నప్పుడు హీట్ చేసేసి. ఇక్కడ నేను 50 గ్రామ్స్ అల్లం వేశాను, 1 కప్పు పుదీనా వేశాను. అవన్నీ కూడా ఫస్టే క్లీన్ చేసి పెట్టుకొని మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత అవి రెండు వేసి బాయిల్ చేయటమే. వన్స్ బాగా బాయిల్ అయిన తర్వాత సో రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత హనీ కావాలంటే హనీ లేదంటే బ్రౌన్ షుగర్ కావాలంటే బ్రౌన్ షుగర్ వేసుకొని తీసుకోవటమే. ఇలా డేలో 2-3 టైమ్స్ తీసుకునేవాళ్ళం. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను. సో మీరు ఓవర్గా వెయిట్ లేకపోతే మీరు రైస్ ఎంతైనా తీసుకోవచ్చు. సో నేనైతే 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను, నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు 1 బాయిల్డ్ ఎగ్, సో 2 నుంచి 3 బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇంకా 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడి, ఫ్లాక్ సీడ్స్ కారం పొడి, ఇంకా పాలకూర పప్పు. పాలకూరను మాత్రం ఖచ్చితంగా మనకి 2 డేస్లో ఒకసారి లేదంటే డైలీ ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే దీనిలో చాలా మంచి గుణాలు ఉంటాయి, వైటమిన్ కే, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవన్నీ ఎక్కువ అని తెలుసు. సో బట్ మెయిన్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా తీసుకోవాలంటే ఐరన్ రిచ్ ఆకుకూర అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఆకుకూర, ఇంకా మెయిన్ బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణం దీని పాలకూరకు చాలా ఎక్కువ, అండ్ శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసే గుణం కూడా దీనికి చాలా ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పి పాలకూర ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ మీరు ఏ డైట్ ఫాలో అవుతున్నా దాంట్లో ఉంటుంది కదా, ఖచ్చితంగా కోవిడ్ వచ్చిన వాళ్ళు 2-3 గుడ్లు తీసుకోవాలి అని చెప్పి, ఎందుకంటే ప్రోటీన్ అంటే గుడ్ అంటేనే ప్రోటీన్. సో ఈవెన్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరూ ప్రిఫర్ చేసే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎగ్, దాని గురించి నేనేం చెప్పవసరం లేదు.
అవిసె గింజల పొడి, ఫ్లాక్ సీడ్స్ కారం పొడి. సో మనకి వితిన్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా ఈజీగా మన కారపొడిలాగానే అలా చేసుకోవాలి. సో మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే మనకి మధ్యలో ఎప్పుడు ఆకలి వేసినా కానీ మనం ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా ఈజీగా రికవర్ అవుతామన్నమాట. సో అందులో కూడా సెలెక్టివ్గా తీసుకోవాలి ఫుడ్. ఫ్రూట్స్లో కూడా అనుకుంటే పప్పయ్య, ఇంకా నేరేడుకాయలు, ఇంకా పైనాపిల్, ఇంకా పచ్చిమామిడికాయ. సో ఈ మూడు, ఇంకా గోవా కూడా, జామకాయలు. సో ఇవన్నీ మనకు ఇప్పుడున్న ప్రాబ్లమ్కి మంచి ఫ్రూట్స్. మెయిన్ పప్పాయాలో అయితే అన్ని ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే పప్పాయాలో అన్ని వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా నేరేడుకాయలు అయితే మన షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అందరూ తీసుకుంటారు, బట్ చాలా తక్కువగా తీసుకునేది ఆమ్ల ఉసిరికాయ, ఇంకా పచ్చిమామిడికాయ. సో పచ్చిమామిడికాయ ఒక మనం ఒక పీస్ తీసుకున్న చాలన్నమాట. ఎందుకంటే ఒక పచ్చిమామిడికాయలతో ఒక రా మ్యాంగో దట్ ఈజ్ ఈక్వల్ టు 35 apples అండ్ 18 bananas అండ్ 9 lemons అండ్ 3 oranges. ఇది నేను చెప్పట్లేదు, ఇది సైంటిఫికల్గా రా మ్యాంగోకున్న మినిమల్ క్వాంటిటీస్లో ప్రూవ్ అయిందన్నమాట. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన ఈ రెసిపీస్ కానీ, ఈ చూపించిన డైట్ కానీ ఇది ఏ డాక్టర్ సలహాతో కాదు. సో మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్లో ఏది ఉంటుందని మినిమం ఉన్న నాకు నాలెడ్జ్తో నేను షేర్ చేశాను. బట్ ఇన్ కేస్ మీరు ఒబెసిటీ ఉన్న, డయాబెటిక్ పేషెంట్స్ అయినా, ఇంకేదైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మీ డాక్టర్ చెప్పినట్టే వినాలి. సో ఈ డైట్ అస్సలు పనికిరాదు. మెయిన్ షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ మెయిన్ షుగర్ పేషెంట్స్, ఇంకా ఒబెసిటీ ఉన్న వాళ్ళైతే మెయిన్ నేను చూపించిన దీనిలో జీడిపప్పు అనేది తీసుకోకూడదు. డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పులు కూడా నానబెట్టి తీసుకుంటాం కదా, అది తీసుకోకూడదు. ఇంకా ఆప్షనల్ కింద నార్మల్ షుగర్ అస్సలు వాడకూడదు, ఓన్లీ బ్రౌన్ షుగర్ వాడాలి. పేషెంట్స్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు కూడా ఎగ్స్ 2 to 3 తీసుకోవచ్చు అని. అవును, 2 to 3 eggs ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ ఫాలో అయితే బెటర్గా హీల్ అవ్వచ్చు అనేది నేను నా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఛానల్ని. ఛానల్ నేమ్ వచ్చి ముబాస్ హోమే. సో ఇక నైట్ డిన్నర్కి వస్తే, నైట్ డిన్నర్ అయితే నేను ఏమీ చేయలేదండి యాక్చువల్గా. సో ఎప్పుడు నాకు హెవీగా అనిపించినా సరే నేను నార్మల్గా కూడా నైట్ డిన్నర్ అనేది చేయను. సో ఫస్ట్ మన బాడీని మనం అర్థం చేసుకోవాలి, మనకి బాగా ఆకలిగా ఉందా లేదా అని చెప్పి. ఓకే, మనకు బాగా ఆకలిగా ఉంటే మీరు తీసుకోవచ్చు, ఎలాగో ఆఫ్టర్నూన్ పాలకూర పప్పు కదా. సో ఆ పాలకూర పప్పుతో 1-2 chapatis కానీ, రోటీలు పుల్కాలు ఏదైతే తీసుకొని అది తీసుకోవచ్చు, ఇంకా రాగి చపాతి, ఇలా మన కాంబినేషన్లో. బట్ నేను చూపించుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మన బాడీని మనం అర్థం చేసుకోవాలి, మనకు ఆకలిగా ఉందా లేదా. సో ఆకలిగా ఉంటే మనం తీసుకోవచ్చు, ఆకలిగా లేదనుకోండి తినాలని లేకుండా కూడా ఫోర్స్ఫుల్గా తినకూడదు. ఎందుకంటే సో అది నైట్ మనం తీసుకునేటప్పుడు ఫోర్స్ఫుల్గా తీసుకుంటే మనకు అది ఆ రోజు నైట్ ఖచ్చితంగా డైజెషన్ అవ్వదు, ఆల్రెడీ ఫోర్స్గా తీసుకుంటున్నాం కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదే ఇండైజెషన్గా, ఇదే ఇంకేదో ప్రాబ్లంగా తయారవుతుంది అనమాట. సో ఈరోజు మనకు ఆకలిగా కానీ హెవీగా కానీ అనిపిస్తే ఈ రోజు నైటే మనం డిన్నర్ తీసుకోకుండా ఉంటే, సో రేపు మార్నింగ్కి మన బాడీ అనేది నార్మల్గా మళ్ళీ ఫుడ్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. సో రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ మనం హంగ్రీగా ఉంటాం, ఆకలిగా ఉంటాం కాబట్టి. సో మంచి ఫుడ్ మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఉబాస్ హోమే. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, వీడియోని లైక్ చేయకుండా ఉండొద్దు. సో దిస్ ఈజ్ భవానీ, వెల్కమ్ టు ఉబాస్ హోమే.